గురుగారు, కార్తీక మాసంలో మనం దీపారాధన చేసి ఆ వెలుగుతున్నటువంటి దీపాలను నీటిలో వదిలిపెడుతూ ఉంటాం కదా, ఎందుకలా చేయాలి? కృష్ణార్పణం అంటే అర్థం ఏదైనా కూడా నీటికి సంబంధించి విడిచిపెట్టడమే అని ఒక అర్థం ఉంది. ఏం చేసినా కరిష్యే అరచేతులు అక్షింతలు వేసుకొని నీళ్లు వేసి ఇలా విడిచిపెడతాం. నేను 3 అడుగుల నేల మాత్రమే అడిగాను అన్నాడు వామనుడు. ఆ త్రిపాద ధరణీం దాస్యామి అని బలిచక్రవర్తి చెప్పి తన ఇల్లాలు వింధ్యావళి నీళ్లు పోస్తూ ఉంటే ఆయన అరచేతిలో అక్షింతలు వేసుకొని అలా ఆ పాదాలపైన విడిచిపెట్టాడు. ఇల్లాలు నీళ్లు పోస్తూ ఉంటే ఇది గుర్తుపెట్టుకుంటే ఏ దానం చేసినా ఆ దానానికి నీటికి అవినాభావ సంబంధం. నీటి ప్రస్తావన లేకుండా దానం ఇవ్వకూడదు. 100 రూపాయలు ఎవరికో ఇస్తాం, 101 ఇస్తాం, 116 ఇస్తాం, ఆ పైన ఇచ్చేటటువంటి ఆ రూపాయి నాణ్యం నీటిలో తడిపి ఇవ్వాలి. 54 రూపాయలు ఇస్తాం, ఆ 4 రూపాయలు నీటిలో తడిపి ఇవ్వాలి. నీటిలో తడిపి ఇస్తే దానం పరిపూర్ణమవుతుంది. ఆ పైద్వా ఉపేషజీహి, నీటిలో ప్రాణశక్తి ఉంది. ఇక దీపం వెలిగించిన తర్వాత, దీపారాధన చేసిన తర్వాత ఈ దీపాన్ని దేవతలకు మనం సమర్పిస్తున్నాం. ఆకాశంలో ఉండే ఆ దేవతలు భూమి మీద వెలిగే ఈ దీపాలను చూసి ఏ దేవతలు ఉంచారా ఇక్కడ అని ఆశ్చర్యపోతారు అంటాడు ఒక సినీ కవి. ఇవి కూడా దీపాలే. ఈ దీపాలను వెలిగించిన మనం అమృతమయంగా మార్చే నిమిత్తమై, ఆ దేవతలకు అందించే నిమిత్తమై ఆ దీపాలను ఇలా నీటిలో విడిచిపెడుతున్నాం. అరటి దూటలో దీపాలు వెలిగించి నీటిలో విడిచిపెట్టడం శ్రేష్టం అంటుంది శాస్త్రం. లేని ఎడల అరటి దొన్నె లేదా ఏదైనా మోదుగా ఆకుతో చేసిన చిన్నపాటి ఆ దొన్నె, అందులో దీపం వెలిగించి నీటిలో ఉంచి విడిచిపెడితే మనకు ఈ లోకం పట్ల, లౌకికమైన వ్యవహారాల పట్ల ఉన్నటువంటి అపేక్ష, లౌకిక సంబంధాలు తెగిపోతాయి అని అర్థం. అందుకే నీటిలో విడిచిపెట్టాలి.